శ్రీ గురుభ్యో నమః మాతృభ్యో నమః పితృభ్యో నమః శ్రీ విజయ దుర్గా పరాదేవతాభ్యో నమః దుర్గా సంత్రాయతే యస్మాత్ దుర్గం దుర్గేతి గచ్ఛతి ప్రపత్యే శరణం దేవి దుం దుర్గే దురితం హరా తాం దుర్గాం దుర్గమాం దేవీం దురాచార విఘాతినీం నమామి భవపీతాహం సంసారార్ణవ తారిణం. మహిమాన్వితమైనటువంటిది, విశేషమైనటువంటిది, అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి కరుణా కటాక్ష వీక్షణాలను పొందగలిగేటటువంటిది, అత్యంత అద్భుతంగా, అత్యంత విశేషంగా, అతి శీఘ్రంగా సాధనలో మనం సాధించుకోగలిగేటటువంటి విశేషమైనటువంటి ఆ ఫలాన్ని దేని ద్వారా పొందగలము? అటువంటి ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో ఆశ్వయుజ మాసంలో శుద్ధ నవమి అంటే మహర్నవమి నాడు ఈ మహర్నవమి విశిష్టతను వీక్షిస్తున్నటువంటి యాక్ట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మీ అందరికీ అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు. పిల్లలు 1వ తరగతి నుంచి 9వ తరగతి దాకా బాగా కష్టపడతారు. 10వ తరగతికి వచ్చేసరికి పరీక్షలతో చాలా హడావిడి, చాలా ఒత్తిడి, వీటన్నింటితో చిట్ట చివరికి సంవత్సరం పూర్తయిన తర్వాత యథాతథంగా వారంతా కూడా పరీక్షల్లో ఎలా ఉత్తీర్ణులైనప్పుడు సంతృప్తి పడతారో, 1వ నాటి నుండి 8వ నాడు వరకు అంటే పాడ్యమి తిథి నుండి అష్టమి తిథి వరకు సాధకుడు తాను ఎంత జపం చేసుకున్నాడో, ఎంత విశేషమైనటువంటి తపం చేసుకున్నారో ఆ జపతపాదుల యొక్క ఫలాన్నంతా కూడా ఇవాళ్టి రోజు నవమి నాడు ఆ మంత్రజపాన్ని తను హోమం రూపంలో చేసుకుంటాడండి. అందుకే ఈ మహర్నవమికి సిద్ధిదా అనేటటువంటి ఒక పేరున్నది. ఈరోజు ఇన్ని రోజులు చేసినటువంటి జపాల యొక్క ఫలాన్ని గురించి భగవంతుని ముందర ఉంచి తర్పణం చేస్తూ హోమం చేస్తూ ఆ హోమంతో ఫలాన్ని పొందడం అనేటటువంటిది ఇక్కడ వైశిష్ట్యంగా చెప్పడం జరిగింది. రెండవ వైపు మనం గమనిస్తే ఇవాళ్టి రోజే అమ్మవారు మహిషుణ్ణి వధించినటువంటి రోజుగా చెప్పడం జరిగింది. అంటే మహిషాసురుడు యొక్క తత్వం ఎక్కడ ఎలా ఉన్నది అంటే తన తండ్రి ఈశ్వరుడని ఒప్పుకుంటున్నాడు, తపస్సు తీవ్రంగా చేశాడు బ్రహ్మ దగ్గర. బ్రహ్మ దగ్గర చేసినటువంటి తపస్సు కారణం చేత తాను పొందినటువంటి ఫలాలు ఏవైతే వరాలు ఉన్నాయో ఆ వరం కారణం చేత మధాంధకారంతో ఉన్నటువంటి ఆ యొక్క మహిషుడు అప్పటికి శివారాధన చేస్తూ తండ్రిగానే భావిస్తూ ఆయనని, మరొక వైపు అమ్మవారిని మాత్రం చూస్తూ కామించేటటువంటి పరిస్థితుల్లో బుద్ధిని ఏర్పరచుకొని ఉన్నాడు. అమ్మవారు అనేక పర్యాయాలు అనేక విధాలుగా చాలా ప్రయత్నం చేసింది వీనల. ఈ సందర్భంలోనే అమ్మవారు మొట్టమొదటి చేసినటువంటి పని ఏమిటేనంటే మొదటి రోజు నుంచి 8 రోజుల వరకు కూడా మొత్తంగా అన్ని రోజులు కూడా ఆ యొక్క మహిషుడికి చుట్టూ ఉన్నటువంటి ఎవరైతే సేనలు ఉన్నాయో వాటిని అన్నింటినీ మట్టు పెట్టడం కోసంగా అన్నట్టుగా ఆ వెనకలు ఉన్నటువంటి వారందరినీ కూడా తన యొక్క పరివార దేవతల ద్వారా అందరినీ తుదముట్టించేశారు అమ్మవారు. తుదముట్టించిన తర్వాత అమ్మవారు స్వయంగా రంగంలోకి దిగిన తక్షణం కూడా అనేక పర్యాయాలు అమ్మవారు చాలా మంచిగా, నాన్న ఇది సరిగా మంచి పని కాదు, నువ్వు మారాలి అని అనేక విధాలుగా చెబుతూనే ఎంత ప్రయత్నం చేసినా తన బుద్ధి మారలేదు మహిషుడికి. మహిషుడి యొక్క బుద్ధి మారని కారణం చేత అమ్మవారు తప్పని పరిస్థితుల్లో మంచిని గెలిపించే ఉద్దేశంతో చెడును సంహరించింది. కానీ అమ్మ దృష్టిలో మంచి చెడు అనేటటువంటిది ఏది లేదండి, అన్ని సమదృష్టితోనే ఉంటుంది అమ్మవారి దగ్గర. అమ్మకు భేదభావాలు లేవు. లోకంలో మనం కొట్టుకుంటాం ఏదైనా విషయంలో, లోకంలో మనం ఇతరమైనటువంటి విషయాల గురించి ఆలోచిస్తాం, లోకంలో మతాల గురించి ఆలోచిస్తాం, లోకంలో కులాల గురించి ఆలోచిస్తాం. కానీ అమ్మవారి దగ్గరికి సాధనగా వెళ్ళినటువంటి సాధకుడికి కానీ అమ్మవారి యొక్క అనుగ్రహ పాత్రం చేత ఎవ్వరూ కూడా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని అనిపించరు, అందరూ సమానంగా అనిపిస్తారు.
ఇది అమ్మతత్వం, ఇదే భగవతత్వం, ఇదే సాధన. ఇప్పుడు మహిషుణ్ణి అమ్మవారు వధించారు. దీన్ని మనం సాధనలోకి వెళ్తాం. ఇప్పుడు సాధనలో 8 రోజుల పాటు పూర్తిగా జపంతో అనేక విధాలుగా మనం సాధనలో చాలా ఉన్నత స్థాయికి వెళ్ళిన తర్వాత 9వ రోజుకు వచ్చాం. ఇప్పుడు ఇక్కడ మహిషుడు ఎవరు ఉన్నారు మనలో అంటే, మన బుద్ధే మహిషుడు అండి. మన బుద్ధే మహిషుడు. అందులో ఉన్నటువంటి లక్షణాలు ఏం చేస్తూ ఉంటాయంటే, వ్యావహారికమైనటువంటి జీవితాలలో ఉండేటటువంటి అనేకమైనటువంటి విషయాలపైన ఉన్నటువంటి వ్యామోహం కారణం చేత, ఆ వ్యామోహం మీద ఉన్నటువంటి దృష్టి భగవంతుడి మీద లేని నాడు, ఇంతకాలం నువ్వు జపం చేసిన కారణం చేత అమ్మవారే బాధ్యత తీసుకుని నీలో ఉన్న ఆ లోపాలన్నింటినీ సరిచేసే నిమిత్తంగా నీ బుద్ధి మాంద్యమైంది. మహిషుడిలాగా ఎవరైనా మనకి వర్షం పడుతూ ఉంటుంది, పడుతూ ఉంటే దున్నపోత మీద వర్షం పడుతుంది అంటారు. దున్నపోతకి వర్షం పడితే ముందుకి కదలు, వెనక్కి ఎక్కడ కదలదు, అట్టే ఉంటుంది, అది కదకుండా ముందుకు అట్టే ఉంటుంది. మనిషి మనసు కూడా అలానే అజాడ్యమైనటువంటి స్థితిలో ఉంటాడు. కాబట్టి ఆ జాడ్యాన్ని పోగొట్టే నిమిత్తంగా అమ్మవారు తన యొక్క దేదీప్యమానమైనటువంటి కంటి చూపు ద్వారా ఆ తేజాన్ని మనలో నింపటం వల్ల సాధకుడి యొక్క సాధన తీవ్రతరం అయ్యేటటువంటి పరిస్థితి ఈ మహర్నవమి నాడు ఏర్పడుతుంది. ఇది మహర్నవమి యొక్క ముఖ్య విశేషం. ఇవాళ్టి రోజే ఆయుధ పూజ, అన్ని రకాల వర్గాల వారంతా కూడా ఆయుధ పూజ చేయడం జరుగుతుంది. తమ వాహనాలకు మహర్నవమి నాడు పూజలు చేస్తారు. అలాగే అమ్మవారి యొక్క కవచాలన్నింటికీ కూడా ఇవాళ్లే పూజ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు అమ్మవారు ఆయుధాలన్నీ ధరించాలంటే ముందు ఏం చేయాలి? ఎవరైనా కూడా మనం సహజంగానే పిల్లల్ని గమనించండి, 10వ తరగతి పిల్లవాడు ఎవరైనా సరే, వాడు ఏప్రిల్ నుంచి మార్చి లోపల ఏ రోజు గుడికి పోకపోయినా సరే, మార్చి వచ్చేసరికి మాత్రం కనీసం 10-15 టెంకాయలు తీసుకుని 10 గుళ్ళు తిరిగి వాడి పరీక్ష పేపరు, ఆ పరీక్ష అట్ట ఒకటి, పెన్ను ఒకటి, రెండు తీసి ఉభయ దేవుడు ముందర పెట్టి నమస్కారం చేసుకుంటాడు. అది పరీక్ష రాయడానికి వాడికి ఆయుధం అది. అలానే ఇక్కడ కూడా అమ్మవారి యొక్క ఆయుధం ఏమిటి అంటే, తను ధరించినటువంటి ఆయుధాలని మహిషుణ్ణి వధించడానికి పూర్వంగా, ఆయుధాలు ధరించడానికి పూర్వంగా ఆ ఆయుధాలకు విశేషమైనటువంటి పూజ నిర్వహించడం జరుగుతుంది. అలా పూజలతో వాటన్నింటినీ కూడా శక్తిని పూర్తిగా ప్రభవింపచేసి, ఆ శక్తి కారణం చేత సంపూర్ణమైనటువంటి ఆ యొక్క ఆయుధాలకు కావలసినంత శక్తిని సంపూర్ణంగా అవన్నీ చేరడం చేత, మహిషుణ్ణి వధించడానికి కావలసినటువంటి ఆ యొక్క దారి కాస్త సుగమం చేసుకుంటున్నారు అక్కడ దేవతలంతా కూడా. ఎందుకంటే ఇది అమ్మవారికి సమర్పించడం ద్వారా ఏమి సమర్పిస్తున్నారు అక్కడ అమ్మవారికి అంటే, విశేషంగా అష్టభుజే రత్న కళావతంసే కుచోన్నతే కుంకుమ రాగశోణే అని చెప్తూ, గదేషు ఖడ్గేషు శంఖేషు చక్రేషు పుష్పేషు పుష్ప బాణ శూల హస్తం, అన్ని, ఈ శూలం ఉన్నది, కత్తి ఉన్నది అమ్మవారి దగ్గర, శంఖం ఉన్నది, చక్రం ఉన్నది, గద ఉన్నది అమ్మవారి దగ్గర, తీవ్రమైనటువంటి ఆగ్రహాల మధ్యలో కూడా, ఆగ్రహావేశానికి గురవుతున్నటువంటి అమ్మ కూడా శాంత చిత్తంతో మొట్టమొదటిగా చేసినటువంటి ప్రయత్నమే. సాధకుడు కూడా తన మనస్సులో ఏవైతే అరిషట్ వర్గాలు ఉన్నాయో వాటితో ఆ సాధనని అలానే చేస్తారు. అలా సాధన చేసి ఇవాటి రోజు దాని ద్వారా అమ్మకి దగ్గర కావడానికి జరిగేటటువంటి ఒక ప్రయత్నమే సిద్ధిదా, అదే మహర్నవమి. ఇదే కాకుండా ఇవాటి రోజు పాండవులంతా కూడా అజ్ఞాతవాసానికి వెళ్ళడానికి ముందు ఆ జమ్మి చెట్టు పైన వారంతా కూడా తమ ఆయుధాలను ఉంచారు. ఇవాళ్ళకి వారికి వర్షం పూర్తవుతుంది. రేపటి రోజు విజయదశమి నాడు ఆ యొక్క జమ్మి చెట్టు నుండి ఆ ఆయుధాలన్నింటినీ కూడా స్వీకరించేటటువంటి రోజు కూడా చెప్పడం జరుగుతుంది. అందుకే రేపటి రోజు జమ్మి చెట్టు పూజ అనేటటువంటిది చాలా విశేష ఫలితం ఇస్తుందని చెప్పడం జరుగుతుంది. అలాగే ఇవాళ్ళ రోజు అమ్మవారు చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం, అమ్మవారు యుద్ధం చేసేటప్పుడు మనకు మహిషాసురమర్దిని అంటగానే కళ్ళు బాగా తీవ్రంగా అలా పెట్టేసేసి ఆ రాక్షసుల మీద ఒక శూలం పెట్టి ఇవన్నీ చూస్తాం. కానీ మహిషాసురమర్దిని అలంకారం చేసేటప్పుడు మాత్రం మనం గమనించవలసిన ముఖ్య విషయం, అమ్మ శాంతమూర్తిగా దర్శనమిస్తారు ఆ రోజు. ఎందుకనంటే అప్పటికే ఉగ్ర అవతారంతో ఉన్నటువంటి అమ్మవారు రాక్షసుల్ని వధించిన తర్వాత విజయోత్సాహంతో ఉన్నారు అమ్మవారు అక్కడ. ఆ మూర్తిని మనం పెట్టేటటువంటి ప్రయత్నం చేయాలి. ఆ సాధనతో మనం ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయాలి.
ఇవే కాకుండా ఇవాటి రోజు మనం చేసుకునేటటువంటి విశేషమైనటువంటి చండీ యాగం కూడా చాలా ప్రాశస్తమైనది. దాన్ని కూడా ఇవాళ నిర్వర్తించుకోవటం వల్ల అమ్మానుగ్రహాన్ని పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, నిన్న చెప్పాను, ఇవాళ చెప్తున్నాను, చండీ హవనం అనేటటువంటిది మాత్రము శరణవ రాత్రి మహోత్సవ వేడుకల్లో దుర్గాష్టమి మహర్నవమి తిథులు మినహాయించినటువంటి మిగతా రోజుల్లో తమ యొక్క తారాబలాన్ని అనుసరించి మాత్రమే ఏ రోజు మంచిదనుకుంటారో ఆ రోజు మాత్రమే వారంతా కూడా ఈ యొక్క చండీ హవనాన్ని నిర్వహించుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఇటీవల కాలంలో చండీ హోమం చండీ హోమం చండీ హోమం ఆ చేసేవాడు కూడా చాముండాయి విచ్చే 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 అంటాడు. ఎవరిని విచ్చే చేస్తాడు, ఎవరిని విచ్చే చేయాలో అమ్మవారికి అర్థం కాక ఆ కుటుంబంలో ఉండేటటువంటి భార్యాభర్తల మధ్య లేనిపోని చిచ్చు, వాళ్ళ కుటుంబం మధ్యలో చిచ్చులు ఏర్పడేటటువంటి పరిస్థితి వస్తుంది. సప్తసతి పారాయణను పూర్తి చేయకుండా ఎవరూ కూడా చండీ హవనం చేయరాదు. ఇది ఖచ్చితంగా చెప్తున్నానండి. దానికి ముందర పారాయణ పూర్తి చేయాలి. పారాయణ పూర్తయిన తర్వాత మాత్రమే ఈ హవనం చేయడం వల్ల ఫలితం వస్తుంది. సాధకుడు నిరంతరం తాను ఎదుగుతున్నటువంటి స్థితిలో, ఆ ఎదుగుతున్నటువంటి దిశలో ఎంత ఎదుగుతున్నాడో అంత ఒదగగలిగేటటువంటి గుణాన్ని గురించి ఇక్కడ మనకి ఈ యొక్క మహిషాసురమర్దిని అలంకారం ద్వారా సాధనలో పరిపక్వమవుతున్నటువంటి వ్యక్తికి ముందు సంజ్ఞతో తెలియచేస్తూ ఉందండి అమ్మవారు. కాబట్టి మనం మంత్రబలాన్ని పెంచుకుంటూ ముందు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, నీ చుట్టూ ఉన్నటువంటి వాతావరణానికి నీకు ఎక్కడా కూడా భేదం లేదు, అన్నీ ఒకటే అనేటటువంటి ఆ వాస్తవాన్ని ముందు నువ్వు గ్రహించుకోగలిగితే ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్తావు. ఆ వాస్తవాన్ని ఎప్పుడు గ్రహిస్తామో అమ్మ అనుగ్రహానికి మనం దగ్గరైన వాళ్ళు అవుతాం. కాబట్టి ఎప్పుడూ కూడా ఒక పూజ, ఒక కార్యక్రమం ఇవన్నీ చెప్తున్నారు అని అంటే దాని వెనకాల అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఆ కారణాలను ముందర మనం గ్రహించుకోవడం నేర్చుకోవాలి. కానీ యాంత్రికమైనటువంటి పూజ, యాంత్రికమైనటువంటి కార్యక్రమాలు ఎప్పుడూ కూడా మంచివి కాదు. 10 మంది చేస్తున్నారు, నేను చేస్తున్నాను అనేటటువంటిది ఎప్పుడు కరెక్ట్ కాదు. మనం మనశ్శక్తితో మనశ్శక్తితో అక్కడ కూర్చుని నిర్వహించవలసినటువంటి కార్యక్రమాలని మనం అమ్మతో కూర్చున్నప్పుడు అమ్మకి నీకు ఎక్కడ భేదభావం లేనటువంటి స్థానంలో నువ్వు ఎదిగావు అనేటటువంటి ఆలోచన నీ పక్వమైనప్పుడు మాత్రమే ఉన్నత స్థాయికి ఎదగలవు. అలా ఒకసారి ఎదగడం మొదలు పెడితే సమాజంలో ఏమవుతుంది అంటే నీకు సంబంధించిన విషయాలు మినహాయించి మిగిలిన ఏ సంబంధమైన విషయాలు నీకు వర్తించవు. ఎవరైనా ఏదైనా చెప్తూ ఉన్నారనుకోండి, వీలున్నంత వరకు అవన్నీ కూడా పక్కన పెట్టేస్తూ ఉంటాం. మనం దేని మీద దృష్టి పెడతామో అవే ఆలోచిస్తాం. ఇప్పుడు పీఠాధిపతులు ఉన్నారు, పీఠాధిపతులు సన్యాస దీక్ష స్వీకరించిన తర్వాత వారికి అంతా ఏమవుతుంది, లోకం మొత్తం మీద కూడా లోకం అంతా మనం గమనిస్తే అంతా వారికి అన్నింటినీ వదిలేశారు కాబట్టి ఒకలాగే చూస్తారు వాళ్ళు. ఆయన దగ్గరికి వెళ్ళి ఒక సమస్య చెప్పుకున్నారనుకోండి, అది తన సమస్యగా భావిస్తాడు కానీ వాళ్ళ సమస్యగా అనుకోడు. ఎందుకు అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆ లోకం బాగుండాలని ప్రార్థన చేస్తాడు, ఎవరు హామీలు ఇవ్వరు. సాధకుడు అలా ఉండాలి. తన చుట్టూ ఉన్నటువంటి వ్యవస్థ ఏమి ప్రభావితం చేస్తున్నా తనకు ఏమాత్రం ప్రమేయం లేని ఆ సాధనని వృద్ధి చేసుకునేటటువంటి ప్రయత్నం జరగాలి. ఆరాట పడుతూ ముందుకు వెళ్లే కొద్దీ అనుకున్న పనులు సాగవు. ఇది జీవితంలో ప్రతి ఒక్క సాధకుడు తెలుసుకోవాల్సిన విషయమే. ఒక్క భగవత్ ఆరాధనలో ఆరాట పడడం తప్పిస్తే వ్యావహారిక శైలిలో ఆరాట పడేటటువంటి ప్రతి విషయం మనకి మరీ ఒత్తిడి పెంచడం అనేటటువంటిది తీవ్రంగా పెరుగుతుండే తప్పిస్తే దానివల్ల మనం సంతోషం పొందలేము. కాబట్టి మనిషి ఎప్పుడూ కూడా ఒత్తిడి లేనటువంటి జీవితంతో ముందుకు వెళ్ళేటటువంటి ఒక ప్రయత్నం జరగాలి. జరగాలి అని అంటే ముందర ఏం కావాలి, నమ్మకం ఉండాలి. భగవంతుడు మనల్ని చూస్తున్నాడు అనేటటువంటి నమ్మకం మనకు ఉండాలి. ఆ నమ్మకం మన పైన ఉన్నదనుకోండి, ఇప్పుడు మనం చేసే ప్రతి క్రియ వెనకాల ఆయన గమనిస్తున్నాడు అనుకున్నప్పుడు మన సాధన కూడా మనం నడిచేటటువంటి జీవితంలో మనకి ఉన్నతమైన సోపానాలు ఇస్తాయి. ఓ చిన్న ఉదాహరణ మీకు చెప్తానండి. ఇప్పుడు నేను ఇంట్లో కూర్చొని తింటూ ఉన్నాను, మన ఇంటికి ఒక అతిథి వచ్చాడు. అతిథి వచ్చిన తర్వాత ఆయన ముందు కూర్చున్నప్పుడు ఏం చేస్తాను, చల్లగా చక్కగా ఈ ఇప్పుడు కొత్తగా ఫ్యాషన్, ఇప్పుడు ఈ ఫ్యాషన్ ఎలా అంటే 2,000 1,000 మాత్రమే ఉంటుంది ఇట్లా తీసుకుంటాం. ఈ 4,000 ఎక్కడ పొరపాటున కూడా పోవు. అదే వ్యక్తి లేడు, ఎవరు లేరు,
చేతులు అరిగిపోయేంత వరకు నాకుంటా ఉన్నాను. లాగి 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 ఎందుకని ఇక్కడ ఆనందం అనుభవిస్తున్నాం, అక్కడ ఏం చేస్తున్నాం, ఒక వ్యక్తి గమనిస్తున్నాడు అనుకున్నప్పుడు మన జీవితంలో మనం అన్ని విషయాలలో చాలా తగు జాగరూకత వహిస్తున్నాం. అలానే భగవంతుడు మనతో ఉన్నాడనుకోండి, ఆ భావన మనలో ఏర్పడింది అనుకోండి, సాధారణమైన వ్యక్తి ఉన్నాడు అనుకున్నప్పుడే మన ప్రవర్తన ఇలా ఉన్నప్పుడు, భగవంతుడే మనల్ని చూస్తున్నాడు అన్నప్పుడు మన ప్రవర్తన ఎలా వెళ్తుంది, ఎలా ఉండాలి మనం? అలా ఉండడానికి అవసరమైనటువంటి స్థితిని సంపూర్ణంగా ఇవ్వగలిగినదే అమ్మవారి యొక్క మంత్ర అనుష్ఠాన సాధన. కాబట్టి అందుకు ఒక విశేషమైనటువంటి స్థానం ఎక్కడ ఉన్నది అని అంటే, ఇదిగో విశేషంగా ఈ యొక్క అద్భుతమైనటువంటి శరణవ రాత్రి ఉత్సవాలలో ఈ 10 రోజుల పాటు చేసేటటువంటి సాధనే అందుకు ప్రతీకగా నిలుస్తుంది అని చెప్పడం జరిగిందండి. అనంతమైనటువంటి అమ్మవారి యొక్క శక్తిలో, అమ్మవారి యొక్క దేదీప్యమానమైనటువంటి పాదాలను మనం ఎప్పుడూ కూడా స్పర్శించుకోవటం వల్ల ఒక విశేషమైనటువంటి శక్తి మనలో ప్రబలితం అవ్వటం వల్ల నిరంతరం వారికి లోటు లేకుండా జీవితంలో ఇప్పుడు ఉన్నత స్థితికి వెళ్తాడండి, ఉన్నత స్థితికి వెళ్తాడు. దీనికే మీకు చిన్న ఉదాహరణ, సాధనలో ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం, అమ్మవారి పూజలో ఎప్పుడు కూడా శ్రీచక్ర ఆరాధన చాలా ప్రధానమైనటువంటిది. ఇప్పుడు నేను యాక్ట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా అనుభవమే మీకు చెప్తున్నాను, శ్రీచక్రం పైన కూర్చొని పూజ చేయండి. మీరు కూర్చొని కాదు, శ్రీచక్రం పెట్టి పూజ చేయండి. శ్రీచక్రం పెట్టి పూజ చేసి అందులో మళ్ళీ గురువు ఉపదేశం ఉండాలి. గురువు ఉపదేశానుసారంగా మీరు శ్రీచక్రాన్ని ఉంచి ప్రతి నిత్యం గనక మీరు శక్తిమాల గనక పూజ చేస్తే ఇవాళ నా చేతికి పని కావటం లేదు అని అనుకున్నవాడికి కూడా పని అయి తీరుతుందండి, పని అయి తీరుతుంది. ఇది నేను ఘంటాపదంగా రాసిస్తున్నాను ఇవాళ. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ప్రథమమైనటువంటి విషయం ఏమిటంటే, సాధనలో ఆ స్థాయికి వెళ్ళిపోవడం. ఇప్పుడు ఎప్పుడైతే శ్రీచక్రానికి వెళ్ళి మనం కూర్చొని ఇలా పూజ చేస్తూ కొన్ని ఫలాలను పొందడం మొదలుపెట్టామో, మీరు నమ్మండి ఆ ఫలాల మీద విరక్తి వచ్చేస్తుంది. ఎందుకంటే ఆవిడకి దగ్గర కావడానికి ప్రయత్నం జరుగుతుంది, ఇవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. తెలియకుండా ఏమవుతుందంటే కొన్ని మమకారాలు వ్యామోహాలు ఇవన్నీ పక్కకు నెట్టేస్తూ వెళ్ళిపోతాయి. అప్పుడు భగవంతుడి సన్నిధికి దగ్గరగా చేరడానికి కావాల్సినటువంటి ఫలితం వచ్చేస్తుంది. ఒక దొంగ ఒక చోట దొంగతనం చేసాడు, ఎక్కడ దాచిపెట్టుకోవాలో అర్థం కాల. సరే అటచేరు ఇటుచేరు ఒక చోట చూస్తే ఒక చెట్టు త్వర కనిపించింది, ఆ త్వరలో పెట్టేశాడు. అరే ఈ డబ్బులు ఎవరైనా తీసుకుపోతే అని ఒక అనుమానం వచ్చింది. ఆ చెట్టు త్వరకు ముందరనే ఒక చోట కూర్చొని ధ్యానం చేసుకుంటున్నట్టుగా కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు మూసుకోవడంగానే ఆ చుట్టుపక్కల వెళ్తున్నటువంటి కొంతమంది బాటసారులు అటు ఇటు వెళ్తూ ఎవరో ఈయన స్వామి ఉన్నట్టున్నాడు, ఈవేళ కొత్తగా వచ్చిన ఫ్రెష్ స్వామి ఏమైనా ఈయన మహానుభావుడు ఉన్నట్టున్నాడు, ఈయనకు మనం మంచిగా ఆయన సేవ చేసుకోవాలని చెప్పి వెళ్ళి కొద్ది కొద్దిగా ఆయన చేతిలో కొన్ని నాణాలు పెట్టిపోతూ ఉన్నారు. అదే ఉన్నది ఇదేదో, ఇలా కూర్చుంటే మనకు బాగా డబ్బులు చేతకున్నాయే అని అనుకుని మరుసటి రోజు అలానే కూర్చున్నాడు. మళ్ళీ వెళ్ళేవాళ్ళు ఇలానే చేస్తున్నాడు చూశాడు. ఇలా అతను ఏం చేశాడంటే రోజు కళ్ళు మూసుకుని వచ్చేపోయే వాళ్ళంతా అక్కడ డబ్బులు వేస్తుంటే ఆ డబ్బు మీద ఆశతో కూర్చున్నాడండి. అది కూర్చుని బాగా కళ్ళు అలానే మూసుకొని 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 అలానే ఉన్నాడు. అతనికి తెలియకుండానే అతని లోపల ఉన్నటువంటి విశేషమైనటువంటి ఆ మూలాధార చక్రం నుంచి కుండలిని శక్తి లేచింది, సహస్రారం దాకా చేరి అతను తీవ్రమైనటువంటి సాధకుడు వైరాగి అయిపోయాడు. ఏ ధనం కోసం తాను అక్కడ కూర్చుని అంతసేపు తాపత్రయపడ్డాడో ఆ డబ్బంతా అతని ముందర మాయలా కనిపించేసింది. అలా మాయలాగా కనిపించిన తక్షణమే తాను సాధించినట్టు అప్పటిదాకా సంపాదించిన సొమ్ము, ఆ చెట్టు త్వరలో దాచిపెట్టిన సొమ్ము మొత్తాన్ని కూడా తీసి ఆ చుట్టుపక్కల ఉన్న వారందరికీ కూడా పూర్తిగా పంచివేసి తన దారిని తాను వెళ్ళిపోయాడు. మన బుద్ధి ఏం చేస్తూ ఉంటుందంటే, బుద్ధి అనేక దారులు తిరుగుతూ ఉంటుంది. ఆ దారులన్నింటినీ ఒక చోట కూర్చోబెట్టి వాటిలో మనకు కావలసినటువంటి ఉన్నతమైన స్థితిని ఇవ్వగలిగేటటువంటిది ఏదైతే ఉన్నదో ఆ ధ్యానాన్ని నిరంతరం చేస్తున్న వాడికి ఈ దొంగలాంటి ఆలోచన కలిగినటువంటి మనస్సుకి ఆ ఆలోచన నుంచి దారి తప్పించి పూర్తిగా భగవంతుడి వైపే సాధన పెంచేటటువంటి దిశ జరగటం వల్ల అమృతమయమైనటువంటి జీవితాన్ని మనిషి తాను అనుభవిస్తూ తనతో ఉండేవారిని కూడా అలాగనే పరివర్తనం చేస్తూ ఉన్నతమైన స్థితికి వెళ్ళడం జరుగుతుంది. ఇలాంటి ఆ స్థితిని ఇచ్చేటటువంటిది సిద్ధిదా అంటారు, అదే మహర్నవమి.
కాబట్టి మనం ఎంత సాధన చేస్తాము ఎంత స్థాయికి వెళ్తాము ఇవన్నీ కూడా యోగ్యత అంటారు కానీ ఆ యోగ్యతను సంపాదించుకునేటటువంటిది సాధన అండి ఆ సాధనని ఎప్పుడైతే మనం సంపాదించుకుంటామో జీవితంలో ఎక్కడ వెనక్కి తిరగాల్సిన అవసరం లే ఎన్ని క్షేత్రాలైనా తిరుగుతాం ఎన్ని ప్రాంతాలైనా తిరిగినా చిట్ట చివరికి ఒక చోటకి వచ్చి స్థిరపడాల్సిందే ఆ స్థిరపడేది ఏదో అప్పుడు తిరగకుండా ఇక్కడ స్థిరపడ్డామా జీవితంలో ఉన్నతమైన స్థితికి వెళ్ళినట్టే కాకపోతే ఇన్ని క్షేత్రాలు తిరగడం ఒక విశిష్టత ఉంది ఎక్కడో చోట మనకు మనశ్శాంతి కలుగుతుంది ఆ మనశ్శాంతి కలిగిన ప్రదేశమే మనకి భగవంతుడు రాసి ఇచ్చినటువంటి నుదుటి మీద రాసి ఇచ్చినటువంటి క్షేత్రంగా మనం భావించాలి ఇప్పుడు నేను అనేక క్షేత్రాలన్నీ తిరిగి ఇక్కడ కూర్చుంటే నాకు అమ్మవారు ఉన్నారంటే అదే స్థిరస్థానం అయిపోతుంది అంతే కాబట్టి అలా క్షేత్ర దర్శనాలన్నీ చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఇదిగో మనం ఎక్కడో ఒక చోట ప్రశాంతంగా ఇది ఇక చాలు ఇదే నాకు శాశ్వతం దీని ద్వారా నేను ముముక్షును కావాలి అని మనసుకి అనిపించగలగాలి అలా అనిపించేటటువంటి ఆ స్థితిని కల్పించేటటువంటి అమ్మవారిని మీరంతా కూడా అననిత్యం పారాయణ చేస్తూ ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ యాక్ట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా మరొక్కసారి మహన్నవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకు అన్ని శుభాలు జరుగుతూ ఏ లోటు లేకుండా ఎప్పుడు చల్లగా ఉండాలని అమ్మవారిని హృదయపూర్వకంగా వేడుకుంటూ హరి ఓం తత్సత్.